మీద ఇంట్రెస్ట్ లేదు. ఉన్నాయి ప్రపోజల్స్, ఇప్పటికీ ఉన్నాయి మ్యారేజ్ ప్రపోజల్స్, యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నా. 100% చేయను. మీరు ఇంకో 10 ఇయర్స్ పోయిన తర్వాత నేను బ్రతుకుంటే కలిస్తే ఇదే మాట చెప్తాను నేను. అప్పుడు కూడా నేను సింగిల్ గానే ఉంటాను. లేదండి, అంటే చేసుకోవడంలోనే ఎట్లా ఉంటదని అంటే మాటలు వేరు చేతులు వేరు. ఒక్కసారి అంటే ఫేస్ చేయడం ఎక్స్పీరియన్స్ వేరు. నేను ఫెడప్ అయిపోయాను. ఫెడప్ అయిపోయిన వాళ్ళని మనం మార్చడం కష్టం. ఆర్జీవి గారిని మార్చగలమా మనం? సేమ్ నేచర్ లైక్ మీ. ఆర్జీవిని ఫాలో అవుతున్నావు? అయితే ఫాలో అవ్వట్లేదు నేను. అంటే ఒకరు ఒకదానికి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే అది ఎవరి తరం కూడా కాదు, దేవుడి తరం కూడా కాదు మార్చడం. సో ఇంకోటి మీరు ఓకే అంటే ఒకటి చెప్తాము అనుకుంటున్నాను నేను. చెప్పండి. మీరు ముందు చెప్పండి. ఓకేనే చెప్పండి. నేను ఏం చెప్పినా ఓకే అంటావు. సో నేను అడిగిన దానికి 2 యాడ్ చేస్తూ, నేను ఏం చెప్పినా దానికి 2 యాడ్ చేస్తా. అది యాడ్ చేస్తాననేదని మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది. నార్మల్గా యాడ్ చేయాలి మీరు అంటున్నా. చేద్దాం. చేస్తారు కదా నిజంగా? చేయకుంటే మీరు అడిగే దాన్ని బట్టి ఉంటుంది ఏం చేయాలో వద్దా అని. అడగకూడదు. నచ్చదు మీకు, ఎందుకంటే మీరు మీతో మాట్లాడుతున్నా కాబట్టి. సో ఇంట్రెస్ట్ లేదని చెప్పి అర్థమైంది. కానీ మీ ఉన్న ఈ లైఫ్లో ఇంకొంచెం మీ లైఫ్ని ఇంకొంచెం హ్యాపీగా తీసుకోబోదాం అనుకుంటున్నా. హ్యాపీగా నేను ఉన్న దాంట్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నేను. నీకు ఇంకొక తోడు అయితే కూడా ఇంకొంచెం బాగుంటుంది. వద్దండి. అన్ని విధాలుగా ఉండొచ్చు. క్రియేట్ అవుతాయి తప్ప తోడులా ఉండదు. తర్వాత మెంటల్ టార్చర్ లా ఉంటుంది అది. అందరి లాంటి వాడిని కాదు నేను. అందరూ ఒకటే. అలా ఎలా జడ్జ్ చేస్తారు అందరూ ఒకటే అని? నేను మీరు దేని మీద రాసిమ్మంటే దాని మీద బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టిస్తా. అందరూ ఒకటే. అందరూ ఒకటే అంటాం. సో మేమైతే ఒకటి కాదు. సో బాండ్ పేపర్ మీద రాసిస్తాను. సో నేను కూడా మీకోసం వెయిట్ చేస్తా. కానీ ప్రపోజ్ చేయాలి కదా మిమ్మల్ని. అయ్యో ఇలా ఇలా హైట్కి మీరు మ్యాచ్ కారు. హైట్ తో సంబంధం ఏంది? మనసుతో సంబంధం. అంతేనా? మనసులు నాకు వద్దు. హైట్ కావాలా? హైట్ కూడా వద్దు. హైట్ హైట్ మనసులు మార్చి ఇవ్వడానికి అని చెప్తున్నాను. ఎవరిని యాక్సెప్ట్ చేసే మూమెంట్ అంటారు కదా ప్రేమ గుడ్డిది అని చెప్పి. నా దృష్టిలో గుడ్డిది, కుంటిది, మోగుది, చెమటది కూడా. సో ఆ ప్రేమని మీలో పంచుకుందాం అనుకుంటున్నాను నేను. వద్దండి అలాంటి సాహసాలు ఎందుకు గాని. అంటే వెయిట్ చేస్తా మీకోసం. ప్రపోజ్ చేసేవాడిని వద్దంటే ఎప్పుడైనా తర్వాత మైండ్ మారుతుందేమో. లేదు ఫిక్స్ అయిన నేను. మీరు ఫిక్స్ అవ్వండి, నేను అవ్వలేదుగా. వెయిట్ చేస్తా మీకోసం. వద్దు. నేను వెయిట్ చేస్తాను. ప్రపోజ్ చేసిన మాకున్న హక్కు అది. అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది మీ ఇష్టం. వచ్చినట్టు మీరు ప్రవర్తించవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించవచ్చు. సో మీకు చేయాలనుకుంటే మీరు చేయండి, యాక్సెప్ట్ చేయాలని నా ఇష్టం అది. ఓకే. సో వియాస్ నేనైతే ప్రపోజ్ చేస్తున్నా. సో నా గురించి యాక్సెప్ట్ చేస్తుంది. తను చాలా మంచిది అబ్బా, యాక్సెప్ట్ చేస్తుంది. కొంచెం గుండె చాలా గట్టిది. అవునా? సో కళ్ళు మూసుకోరు ఒకసారి. అవునా? మూసుకున్నారా? పువ్వుల్లో ప్రేమ లేదు, ఇక్కడ ఉంటది ప్రేమ. ఒకసారి పట్టుకోండి. ఎందుకు అవసరం లేదు? ఒకసారి పట్టుకోండి చెప్తా. పట్టుకోండి ఒకసారి. వద్దా? పట్టుకుంటే నేను యాక్సెప్ట్ చేసినట్టే. ప్రేమతో వచ్చినప్పుడు అలా నాకు అలాంటి ప్రేమలు వద్దు. సెట్ అవుతారమ్మా చూసిన. ఏం లేదు. సో పట్టుకోరంటారు. ఓ ప్రియా స్ట్రాంగ్ అని అర్థం అవుతుంది వాళ్ళకి కూడా. అవునా? సరే వ్యూయర్స్ మీరు గుర్తుపెట్టుకోరి, ఇంటర్వ్యూ అయిపోయే వరకు ఈ పూని ఆమె చేతిలో పెడతా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వే తీసుకుంటాడు చేస్తా నేను. ఓకే చూద్దాం. చూద్దాం. రెడీయా? యు ట్రై. ఓకే అయిపోయే వరకు నాకు తెలిసి 1 అవర్ ఉంటుంది. 1 అవర్ చాలు నాకు. ఓకే చూద్దాం. సో ఆ జోక్స్ పాటు పక్కన పెడితే ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ అంటే కూడా ఫస్ట్ యాక్టర్స్ గుర్తుకొస్తే వాళ్ళ వెనుకలు ఉన్న కష్టాలు గుర్తుకొస్తూ ఉంటాయి. సో ఇంకో పక్క చూస్తే, సో అలాంటి మీ లైఫ్లో ఎవరైనా అడిగారా? అడగకుండా ఉంటారు ఇండస్ట్రీలో? అడిగారు అయితే. అడగకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారు? అంతే అంటారు. 100% అడుగుతారు. అది ఇవ్వాలా వద్దా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి అడుగుతారు. కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు అడగరు. సుకుమార్ గారు అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా అలా అడగరు. చాలా మంది వాళ్ళని కావాలని బ్లేమ్ చేయటం కోసం, వాళ్ళని బయటకు తీసుకొచ్చి వీల్ ఫేమ్ అయిపోవడం కోసం అట్లా చెప్తారు. కానీ అది తప్పు. కింద ఉన్న వాళ్ళు మాత్రం గోకుడు గ్యారంటీగా ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అంటే? అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, రైటర్స్, కోఆర్డినేటర్స్, ఇట్లా. కోఆర్డినేటర్స్ కూడా అంత ఉండదు. కోఆర్డినేటర్స్ వేరే రకం ఉంటుంది వాళ్ళది. సో మిగతా రిమైనింగ్ వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఉంటది గ్యారంటీగా. ఏమన్నారు మీరు? ఏమన్నారు? నేను తప్పించుకున్నాను అంతే. ఆ టైంలో ఏదో చెప్పేసి మాట, తర్వాత ఇంకా కాంటాక్ట్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. ఇంకా ఇంటెన్షన్ అర్థమైపోయినప్పుడు
ఇంకా టచ్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. అందుకని ఇక్కడే ఆగిపోయాను కదా, లేకపోతే ఒక రేంజ్లో ఉండేదాన్ని. ఇప్పుడు అంటే ఇప్పుడు రేంజ్లో వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అంటారు. అది నేను ఎలా చెప్తాను, వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అది. అడుగుతారైతే అడుగుతారని ఖచ్చితంగా చెప్తున్నాను కదా, అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు, అడగకుండా ఎవ్వరు ఉండరు. ఓకే, సో కమిట్మెంట్స్ ఇవ్వకుంటే అక్కడికి స్టాప్? ఇక స్టాప్ అని ఏం లేదు, ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు, ఇవ్వలేని వాళ్ళని పక్కకి నెడతారు. అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నా అంటారు? ఉన్నాయి. సో ఒక ఉదాహరణ షేర్ చేసుకోవచ్చు కదా ఒకటి. ఉదాహరణ అంటే పేర్లు వద్దులేండి, పేర్లు ఎందుకు, కానీ ఉన్నాయని చెప్తున్నాను కదా. నేను ఒక 20 మూవీస్ దగ్గర చేశాను అప్పటి వరకు, 20-25 చేశాను. బాగా నేను కొంచెం గుర్తింపు వచ్చింది మాత్రం వేరే ఇస్తాం, వెంకటలక్ష్మి, శ్రీనివాస కళ్యాణం, ఇవన్నీ పెద్ద పెద్ద హీరోస్తోనే చేశాను. ధృవ చేశాను, చుట్టాల అబ్బాయి. అడుగుతూ ఉంటారు, అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం నెట్టుకుంటూ రావటమే. ఇష్టం ఉంటే వెళ్ళటం, ఇష్టం లేకపోతే కామ్గా అవాయిడ్ చేసుకుంటూ రావటం. అంత చాలా మంది ఉన్నారంటూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు వాళ్ళకి కనిపించారు. అవునండి, యాక్చువల్గా తెలుగు, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. తెలుగు వాళ్ళని ఎందుకు అంటే, తెలుగు అమ్మాయిలకి కొంచెం సిగ్గు, బిడియం కొంచెం. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిమ్మల్ని, మీరు ఒక మంచి డైరెక్టర్ అనుకోండి, మీరు నన్ను అడగలేదు, మీకు ఇంత స్టాఫ్ అయ్యారు ఎవరైతే ఉన్నారు, ప్రియా ఏంటి మరి నాకు కొంచెం ఒప్పుకుంటావా, డిన్నర్ పెడతావా అంటే, అంటే డిన్నర్ అన్నాడంటే వాడు అర్థం చేసేసుకోవడమే ఇంకా 100% కో లాంగ్వేజ్ అది. అలాంటప్పుడు అంతవరకు వచ్చినాడు. ఇప్పుడు నేను అనుకోండి, మనం ఆంధ్రాలో పుట్టి, ఐ మీన్ హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర అంతా కూడా మనకి తెలుగు కాబట్టి ఇక్కడ కల్చర్ వరకు అంటే కొంచెం సిగ్గుపడతాం. సో మనం వేరే స్టేజ్కి వెళ్ళిన తర్వాత, వీడు దీంతో నేను ఇలా ఉన్నాను ఉన్నాను అని చెప్తాడేమో అని మనం కొంచెం సిగ్గుపడి తెలుగు అమ్మాయిలు కొంచెం ఆగిపోతారు, బ్యాక్ స్టెప్ వేస్తారు. ఈవెన్ ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే కూడా బాగోదు, తర్వాత బయటకు వస్తే తల్లిదండ్రులు ఏమైపోతారని. ఈ నార్త్, ఈ బెంగళూరు వీళ్ళు అయితే ఏమంటుంటే వెచ్చలు పెడతాను. సో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు రెమ్యునేషన్ తక్కువ ఉంటుంది, కమిట్మెంట్స్ బాగా ఇస్తారు, అమ్మాయిలు కూడా బాగానే ఉంటారు. సో అప్పుడు అందుకనే చూసింగ్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. తెలుగు అమ్మాయిలకి ఏంటంటే అడిగేసరికి కొంచెం సిగ్గు, బిడియం ఆడడం వచ్చి ఒప్పుకోవడం మానేస్తారు, కాబట్టి తెలుగు అమ్మాయిలు కొంచెం బ్యాక్ ఉన్నారు. ఓకే, అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అన్నమాట, ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు అదే చెప్తున్నారు కదా. నార్త్ వాళ్ళు ఏంటంటే సిగ్గుండదు వాళ్ళకి, వాళ్ళు ఏ డ్రెస్ ఏమన్నా వేసేస్తారు. తెలుగు వాళ్ళు కొంచెం సిగ్గుపడతారు కదా, చేసుకున్నా కొంచెం సీక్రెట్ గా చేస్తారు తప్ప. కొంతమంది ఉంటారు అంట నార్త్ వాళ్ళు అయితే కొంచెం అన్నిటికి రెడీ అంటారు, సై అంటే సై అంటారు దానికైనా. సో ఆ ఫీల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. ఆఫ్ కోర్స్, ఆ ఫీల్ తెలుసు కాబట్టి చెప్తున్నా. అవును. సో ఇంకోటి, ఒక అమ్మాయి ఇండస్ట్రీ వైపు రావాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ ఉంటాయండి. యూజువల్గా అమ్మాయిలు 80% అమ్మాయిలు లైఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీకి వస్తారు. ఓకే, ఎందుకలా? ఎందుకలా అంటే, ఒకటి చూసింగ్ ఈజీ జాబ్, యాక్టింగ్ అనేది ఈజీ జాబ్. అది ఇంకొకటి ఏంటంటే, మంచి మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నదంటే ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు. స్టేజ్కి వెళ్ళాలంటే కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి వస్తారు, కొంతమంది ఖాళీ ఫేమ్ కోసం వస్తారు. అంటే వాళ్ళని 10 మంది రిజిస్టర్ చేయాలి, 10 మందిలోకి ఒక గుంపులోకి వెళ్తానని గుర్తుపట్టాలి, అట్లా చేస్తారు కొంతమంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికి అందరు హీరోయిన్లు, అందరికి అందరు హీరోలు అయిపోయారు. రీల్స్ చేసి ఒక 100K 200K దాటితే కథ. Yes, of course.